ఏముంటారు రికార్డులు? భూముల సంబంధించి పంచాయతీ దగ్గర ఏముంటారు రికార్డు? పంచాయతీ దగ్గర ఎందుకుంటుంది అంటే వ్యవసాయ భూములు అయితేనే రెవెన్యూ శాఖ దగ్గర రిజిస్టర్ రికార్డ్స్ ఉంటాయి. ఒకసారి అది వ్యవసాయ భూమి కన్వర్ట్ అయిపోయింది నాన్ అగ్రికల్చర్, ఇంత స్థలాల కోసం కానీ దేనికోసం కానీ ఎవరి దగ్గర ఉండాలి రికార్డ్స్? గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ దగ్గర ఉంటాయి. సో మీరు ఇల్లు స్థలాన్ని కొనుక్కున్నారు అనుకోండి, ఇంటి స్థలానికి పహానీలో మార్పులు జరగవు కదా. మీరు ఆ కొనుగోలు కాగితం తీసుకెళ్ళి పంచాయతీకి ఇవ్వాలి కొనుక్కున్నానంటే వాళ్ళు మెయింటైన్ చేసే ప్రాపర్టీ రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుంటారు. సో వ్యవసాయేతర భూములకు సంబంధించి పంచాయతీ దగ్గర కానీ మున్సిపాలిటీ దగ్గర కానీ ఉంటాయి. కానీ ఇప్పుడు కన్వర్ట్ అవుతుంది అనుకోండి, పాత ఏమి ఉంటాయి కదా, అంటే పాత రికార్డు అన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆసెస్గా మెయింటైన్ చేస్తుంది, దాన్ని ఏం డిలీట్ చేయరు. సబ్సిక్వెంట్గా ఎప్పుడైతే అది కన్వర్షన్ అయిపోతుందో, కన్వర్షన్ అయిన తేదీ దగ్గర నుంచి అప్పుడు పంచాయతీ దగ్గర రికార్డ్స్ వస్తాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఏముంటుంది, ఒక భూమి ఫారెస్ట్గా కన్వర్ట్ అయితే కన్వర్షన్ అయిన భూమి అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ తెలంగాణలో ఆంధ్రాలో ఒక దురదృష్టం ఏంటంటే, అది మీకు అర్థం కావాలంటే ఒక స్టెప్ వెనకెళ్ళి చెప్పాలి. ఈ దేశంలో ఏ భూమినైనా సరే అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వం అనుకుంది. ఇప్పుడు తార్నాక ఏరియా అంతా కూడా నేను అటవీ భూమిగా మారుస్తానని ప్రభుత్వం అనుకుంటే మార్చేయచ్చు. దాని ప్రాసెస్ ఏంటి, ఫారెస్ట్ యాక్ట్ కింద నోటిఫికేషన్ ఇస్తారు, దాన్నే మనం సెక్షన్ 4 నోటిఫికేషన్ అంటాం. మై ఇంటెన్షన్ టు కన్వర్ట్ ఎనీ ల్యాండ్ ఇన్ టు అ ఫారెస్ట్ ల్యాండ్, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద కానీ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద కానీ ఒక నోటిఫికేషన్ ఇస్తారు, దాన్ని మనం సెక్షన్ 4 నోటిఫికేషన్ అని లేదా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటాం. దీన్ని ఇది ఇచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ భూమి మీద హక్కులు నిర్ధారణ, కాంపెన్సేషన్ కానీ మిగతా వివరాలు జరుగుతాయి. అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా సెక్షన్ 15 నోటిఫికేషన్ ఉంటుంది, ఇది ఫైనల్ నోటిఫికేషన్. ఇది కనుక ఇష్యూ అయింది అంటే ఆ భూమి అటవీ భూమిగా మారిపోయినట్టు కింద లెక్క. సో ఈ సెక్షన్ 4 నుంచి 15కి వచ్చే లోపల జరగాల్సిన ప్రాసెస్ చాలా ఉంది, అది ఇప్పుడు మనకు అనవసరం సందర్భం కూడా కాదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 15 నోటిఫికేషన్ కింద అటవీ భూములుగా మారిపోయిన వివరాలన్నీ అటవీ శాఖ దగ్గరే ఉంటాయి, ఒక కాపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. తెలంగాణ ఏపీ కలుపుకొని రెండు రాష్ట్రాలలో దాదాపుగా 12 లక్షల ఎకరాల భూమి సెక్షన్ 4 నోటిఫికేషన్ ఇచ్చారు, సెక్షన్ 15 ఇక్కడ ఇవ్వలేదు. అంటే అది ఇంకా పూర్తిగా ఫారెస్ట్గా మారలేదు, దాదాపు 10 లక్షల ఎకరాలకు పైన. కానీ అటవీ శాఖ ఆ భూమిని అటవీ భూమిగానే భావిస్తుంది, ఇట్స్ కాల్డ్ డీమ్డ్ ఫారెస్ట్, ఇట్ డీమ్స్ టు బి ఎ ఫారెస్ట్. ఇక్కడ పేదవాళ్ళ హక్కులకు ఇబ్బంది కలుగుతుంటుంది, ఎందుకంటే టెక్నికల్గా ఇంకా అటవీ భూమి కాలే, కానీ అటవీ శాఖ దాన్ని అటవీ భూమిగానే భావిస్తుంది. ఆదిలాబాద్ ఏరియాలో మీరు ఈ సమస్య చాలా ఎదుర్కొంటారు. సో ఒక ఒక ఇష్యూ ఏంటంటే, అది డీమ్డ్ ఫారెస్ట్ సంబంధించింది, అంటే పూర్తిగా ఫారెస్ట్గా మారలేదు కానీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక రెండో సమస్య, ఇద్దరు భూస్వాముల గెట్టు తగాదాలు. ఎవరా ఇద్దరు భూస్వాములు? అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, ఇద్దరు బడా భూస్వాములు అనుకుంటున్నారు గెట్టు తగాదా. బౌండరీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమంటుంది, మా బౌండరీ ఇక్కడ వరకు అని చెప్తుంది. ఫారెస్ట్ వాళ్ళు అంటారు మా బౌండరీ ఇది అని చెప్తారు. ఓకే, అంటే వీళ్ళిద్దరు ఒక లైన్ నీకు ఒప్పుకోలేదు. కానీ ఈ లోపల ఈ మధ్యలో డిస్ప్యూటెడ్ ఏరియా ఉంటుంది చూసారా, దీంట్లో జనాలు దున్నుకుంటున్నారు, కొంతమందికి అసైన్ పట్టాలు ఉంటాయి, కొంతమందికి మామూలు పట్టాలు ఉంటాయి. కాసేపు ఫారెస్ట్ వాడు వచ్చి కేసు పెడతానంటాడు, కాసేపు రెవెన్యూ నేను అసైన్మెంట్ పట్టాల్సి నేను దున్నుకుపోని చెప్తాడు. ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఆదిలాబాద్, అసిఫాబాద్, మహబూబాబాద్, ఎటునాగరం, ఈ ప్రాంతాలన్నింటిలో ఎక్కడైతే కొంచెం రిమోట్ ఫారెస్ట్లు ఉన్నాయో ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. దాదాపుగా 6 లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఇంకా గెట్లు తేలలేదు. ఇద్దరు భూస్వాములు గెట్లు తెలుసుకుంటే కానీ అది ఏ భూమో తేలదు, తేలేంత దగ్గర నేను కష్టాల్లో ఉంటా. ఈ కష్టాన్ని టెంపరీగా తీర్చడం కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో ఒక మాట ఉంటుంది, అటవీ హక్కుల చట్టంలో ఒక మాట ఉంటుంది. ఏమన్నారంటే, మీరు తర్వాత తెలుసుకోండి, ఏదైతే డిస్ప్యూటెడ్ ఏరియా ఉంటుందో ఫారెస్ట్ డిస్ప్యూట్ ఏరియా, ఈ డిస్ప్యూట్ ఏరియాలో కూడా డిస్ప్యూటెడ్ ఏరియాలో కూడా ఎఫ్ఆర్ఏ టైటిల్స్ ఇవ్వండి అని చట్టం రాశారు. యాక్ట్లో రూల్స్లో ఉంటుంది, ఇది డిస్ప్యూటెడ్ ఏరియా అయినా పర్వాలేదు, అంటే ఇది అటవీ భూమి అవునా కాదా ఇక నిర్ధారణ జరగల, వివాదం నడుస్తుంది, వివాదాలు ఉన్న భూమికి కూడా అటవీ హక్కు పత్రం ఇవ్వాలి. ఒకవేళ ఫ్యూచర్లో కనుక అది అటవీ భూమి అని తేలిందనుకో హక్కు పత్రం ఉంటుంది ఎలాగో. ఒకవేళ ఫ్యూచర్లో ఇది అటవీ భూమి కాదు రెవెన్యూ భూమి అని తేలిందనుకోండి హక్కు పత్రాలు విడ్రా చేసుకొని అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలి. ఇక్కడ ఆదిలాబాద్లో ఏం చేశారంటే ఏదో కొన్ని ప్లేసుల్లో మాత్రమే డిస్ప్యూటెడ్ ఏరియాలో హక్కు పత్రాలు ఇచ్చారు, మిగతా చోట్ల ఇక్కడ హక్కు పత్రాలు ఇవ్వలేదు వీళ్ళకి.
కల్టివేషన్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కేసులు పెట్టే ప్రయత్నం మళ్ళీ జరుగుతుంది, రీస్టార్ట్ అయింది. అసిఫాబాద్ లో ఎక్కువ ఉంటుంది, ఆదిలాబాద్ అండ్ అసిఫాబాద్ మేజర్ చంక్ ఆఫ్ ఏరియా, ఇట్ ఈస్ డిస్ప్యూటెడ్. వాళ్ళకి హక్కుపత్రాలు ఉండవు, కొంతమందికి లావణి పట్టాలు ఉంటాయి, కొంతమందికి అవి కూడా ఉండవు. వీటిని ఏం చేయాలి? ఇప్పుడు నేను సొల్యూషన్ కోసం వెళ్ళట్లేదు, బట్ సందర్భం వచ్చింది, ఈ రికార్డు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ ఏరియాలో పనిచేసే వాళ్ళు, డీమ్డ్ ఫారెస్ట్, డిస్ప్యూటెడ్ ఏరియాస్, ఇవి వివిధ శాఖల దగ్గర ఉన్న రికార్డ్స్. వాళ్ళ కీలకాలను మీరు ఎక్కడ లిస్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి గ్రామ పటం, రెండు టిఫన్, సేత్వ పహానీ, వన్బి పీటీ రిజిస్టర్, అసైన్మెంట్ రిజిస్టర్, తర్వాత ఎఫ్ఆర్ఏ రిజిస్టర్, ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ కూడా ఉంటుంది. ఎఫ్ఆర్ఏ చట్టం కింద అటవీ హక్కుల రిజిస్టర్ ఒకటి ఉంటుంది. ఎవరెవరికైతే హక్కుపత్రాలు వచ్చాయో, హక్కుపత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలు రాసుకుంటే ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ చట్టం కింద. ప్రతి గ్రామసభ దగ్గర ఉండాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి. ఇవి ఆ 40 రికార్డ్స్లో కీలకమైన ఒక 8 రికార్డ్స్.